హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నేను మొన్న తిరుపతికి వెళ్ళాను. అయితే అక్కడ కిచెన్ సెట్ కొనుక్కున్నాను, దాంట్లో ఏమేమి వచ్చాయో అవన్నీ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కొక్కటి ఇట్లా రైట్. ఇదో ఇప్పుడైతే వన్ వచ్చినాయి, లైన్ గా పెట్టి మీకు చూపిస్తాను. ఏంటిదో చెప్పు ఒక్కొక్కటి. ఇదేమో బిందా, దీంట్లో రోజు నుండి ఇల్లు వస్తాను అట్లా ఆడుకుంటా. ఇదేమో గంజి, పెద్ద గంజి వచ్చింది. దీని క్యాపేట ఉంది. ఇది నూనె డబ్బా, ఇది నూనె పాలది, ఇది కుక్కర్. కుక్కర్ అన్నమాట. ఇదేమో పోపుల గిన్నె అన్నమాట. ఇదైతే కుక్కర్, ఇది పోపుల గిన్నె. కూర్చో, ఊకే లేవుసుకుంటా. అన్న చూసారా, పోపుల గిన్నె. ఇలా పసుపు, కారం, వేరు అంత వేసుకుంటా. ఇదైతే పాల గంజ, చాయ గంజ తెలియదని పాక. నాకు ఏడుపు వస్తుందిరా, నాకు ఏడుపు వస్తుందిరా. ఇంకో చాయ్ కప్, ఇంట్లో పసుపు, కుంకుమ. ఇది ఇంకోటి ఉండవి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది కుడికల్ గిఫ్ట్ కదా, దాని కింద నుంచి ప్లాన్ కొట్టేస్తుంది కదా, పీలర్. మళ్ళా ప్లాస్టిక్ స్పూన్ వచ్చింది. ఫోక్. ఇదేమో ప్లేట్ అనుకుంటా. కూర్చో, మంచి కూర్చో. ఇది మూకుడు అనమాట. సెకండ్ లైన్ అట్ ఇడ్లీ, ఇడ్లీ పాత్ర కాలు పడుతుంది. అతని కాలు పడుతుంది. ఇది పాత ఆయిల్ డబ్బా, ఇది పాల డబ్బా, ఇది ఆయిల్ డబ్బా. టిఫిన్ బాక్స్, ప్లేట్. ఇది క్యారెట్ స్పూన్ వచ్చింది. పాల గంజు, ఇది మజ్జిగ డబ్బా, మజ్జిగ వేసిన తే. ఇది మా అమ్మ మాకు దాయిపిస్తా. చేయబెడితేనే మా బుగ్గలు చేయబెడితేనే లేట చెప్పి. ఇవన్నీ నేనెవరి మీదైనా సరే యాక్షన్ తీసుకునేటప్పుడు అడ్డొస్తే రియాక్షన్ ఇలాగే ఉంటది. ఇది అంతే. ఇదైతే ఇంకా కదా చాలా నచ్చింది. స్పూన్, స్పూన్ దీని ఇట్లా అంటే గంజులు వస్తాయి. టిఫిన్ పెట్టుకోవచ్చు. నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఇదే తీసుకెళ్తా. ఇవి మూడు అయితే వస్తాయి. సౌండ్ క్లెయిమ్ వస్తుంది. వచ్చింది అదే. మాట్లాడు.
Thank you. Bye bye. I'll see you in the next video. Bye.